వచ్చి ఆయన మీద అభిమానమే పెట్టుబడిగా ప్రథమ పెట్టుబడిగా ప్రారంభించి చివరి వరకు తీసుకొచ్చి పూర్తి చేసినటువంటి అభినందనీయులు నీరజ గారు రామారావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే ఈ సినిమాలో ఘంటసాల గారి పాత్ర ధరించడానికి ఒక గాయకుడిని ఎన్నుకోవడం, అది కూడా మనందరికీ ఇష్టమైనటువంటి కృష్ణ చైతన్యని ఎన్నుకోవడం, తను చక్కగా అదే అంతే భక్తిభావంతో తన పాత్రను పోషించడం ఇదంతా కూడా చాలా సంతోషించదగ్గ విషయాలు. ఘంటసాల గారి తర్వాత భారతదేశంలో ఆయనతో పోల్చదగిన ఆయన స్థాయితో కానీ ఏ రకంగా కూడా ఆయనతో పోల్చదగిన ఒకే ఒక్క మహాగాయకుడు బాలు గారి ఆశీస్సులు ఈ సినిమాకు ఉండడం అనేది అది కొన్నంత బలం. ఇప్పుడున్న సంగీత శక్తుల్లో సీనియారిటీయే కాకుండా కేవలం సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి ఘంటసాల గారితో ప్రత్యక్షమైనటువంటి పరిచయం, ఆయన దగ్గర పనిచేసి ఉన్నటువంటి మహద్భాగ్యం కలిగినటువంటి వాసురావు గారి కన్నా బెటర్ ఛాయిస్ లేదు ఈ సినిమాకని భావిస్తూ ఆయన ఈ సినిమాకి పనిచేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. వాసురావు గారు ఆల్ ది బెస్ట్ అండి. అట్లాగే ఇందాక భాస్కర్ గారు మాట్లాడుతూ బాలు గారే దీనికి టీసర్ రిలీజ్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను అన్నారు. చాలా సంతోషం ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత విన్నాను ఆ మాట. ఎవరైనా సరే పలానా పని చేయాలని డిసైడ్ అయ్యానంటారు. డిసైడ్ చేసుకున్నాను అన్నందుకు మీకు నా ప్రత్యేకమైన అభినందనలు. అదే రకమైనటువంటి నిబద్ధత క్వాలిటీ ఈ సినిమాలో ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చక్కటి పేరు సాధించి ఘంటసాల గారి ఆత్మ రామారావు గారిని ఈ యూనిట్ అందరినీ కూడా దీవిస్తుందని ఘంటసాల గారి అభిమానులు అందరూ కూడా పంచదార వంటి పోలీస్ రామారావు నేను నేను మరువలేను అని అంటారని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.